వేములవాడ గ్రామీణ మండలం నూకలమరి గ్రామంలో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవనం భూమి పూజ కార్యక్రమంలో వేములవాడ శాసన సభ్యులు చన్నమనేని రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ నిర్వహించిన అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ రెండు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అన్ని పిహెచ్సిలలో వేములవాడ 100 పడకల ఆసుపత్రికి అనుసంధానం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పించి పేద ప్రజలకు పూర్తిస్థాయి ఉచిత వైద్యాన్ని అందిస్తామని అన్నారు. అనంతరం నూకలమరి గ్రామంలో ఉన్న ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను సందర్శించిన అనంతరం శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం తరపున 2 కోట్లతో పాటు సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 1 కోటి రూపాయల నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పరిశీలన సందర్భంగా విద్యార్థులను కలిసి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ జడ్బీటీసీ వాణి తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమానులు గ్రామ సర్పంచ్ తిరుపతి ఎంపీటీసీ శంకరవ్వ సహకార సొసైటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పలు గ్రామాల సర్పంచులు గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ పెట్టుకుని ఆ కోర్టు కాలతోటి అచ్చిన పరిగ్రహం ఓడేసుకుంటాం మన గ్రామం నుంచి. ఇక బుడకుంట రైతులు చనిపోయింది రమ్మ, 6 రైతులు 40 మంది చనిపోయింది. కారు ఎక్కించినండి, కారు అడ్డ వచ్చినండి. నేను నా కారు ఆపి వాళ్ళు సందాయించి ఇక వచ్చిన వింటున్నారా, గాలి మాకు వాళ్ళకు ఉన్న పనకు అని చెప్పి కాబట్టి మాకంటే మంచిగా పనిచేయండి, మాకంటే నియంతో పనిచేయండి, మాకంటే గొప్పగా పనిచేయండి. తీసుకొచ్చి ప్రజలు మిమ్మల్ని ఆలోచిస్తాం. మీకు అది శాంత గారు కాబట్టి కాళ్ళకి అర్థం చెబుతున్నారు, శాంత గారు వాళ్ళ కాబట్టి మీరు ఎట్లా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రాజకీయాలు పక్క పెడదాం, గ్రామాలు పెట్టింది మనం ముందు.